రెండు రోజులలో మా నాయకుడు సీకే బాబు రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తామని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్య తెలిపారు. సోమవారం చిత్తూరులోని సీకే బాబు నివాసంలో రాజకీయ భవిష్యత్తుపై అభిమానులు అనుచరగరంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీకే సతీమణి లావణ్య మాట్లాడుతూ, గత 35 సంవత్సరాల పాటు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించామని తెలిపారు. తన భర్త సీకే బాబు రాజకీయ భవిష్యత్తును ప్రకటించాలని చిత్తూరుతో పాటు 4 నియోజకవర్గాలకు చెందిన సీకే బాబు అభిమానులు అనుచరులు ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా 2 రోజులలో తన భర్త రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తామని స్పష్టం చేశారు. చిత్తూరు నియోజకవర్గంతో పాటు పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు నియోజకవర్గాలలో కూడా తన అనుచర గణంను ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనే విషయాన్ని కూడా అదే రోజు ప్రకటిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు వస్తున్న వదంతులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఏది ఏమనే విషయంను 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. తమను నమ్ముకున్న చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండేందుకు సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ అందరూ వచ్చారంటే వాళ్ళందరూ ఎంతో అభిమానంతో 35 సంవత్సరాలు ఆయన చూపిన దారిలో నడిచారు. మరి ఆయన కూడా ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, ఆశిస్తున్నాం. మరి అందుకు అనుగుణంగా నాయకుడు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా అసలు మేము పత్రికా సమావేశం కూడా మా ఇంట్లో మేము చేయలేదు, మేము అనౌన్స్ చేయలేదు. మీరందరూ స్వతహాగా మీరు వచ్చిన వాళ్ళు, బట్ మీ ద్వారా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాం. రేపు వెళ్ళండు, మేబీ ఈరోజు సాయంత్రం కూడా ఉండొచ్చు, చెప్పలేము మేము. దీన్ని బట్టి సార్ తప్పకుండా తన డిసిషన్ చెప్తారు. అందులో భాగంగా రేపు సీకే బాబు గారు కంటెస్ట్ చేస్తారా, సీకే బాబు గారి యొక్క అభిమానులు కంటెస్ట్ చేస్తారా ఈ 4 నియోజకవర్గాల్లో, లేదు మేమే క్యాండిడేట్స్ పెడతామా అన్నది ఆయన డిసైడ్ చేస్తారు. ఆయన ఏది చెప్తే అది 100% జరిగి తీరుతుంది. బీ ఫార్ములు చేతికొచ్చి మారిన రోజులు చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే. కాబట్టి ఇప్పుడు ఇచ్చిందే కరెక్టు, ఇచ్చిన వాళ్ళే అంటే ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరైతే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్నది అవన్నీ దృష్టిలో పెట్టుకొని